రెండు సందర్భాల్లో ఇదే విధంగా అన్యమత ప్రచారం చేయడానికి చేశారని చెప్పి మా మీద దుమ్మెత్తిపోశారు. ఎక్కడో కొండ మీద సిలువ ఉందని దాని మీద ఎవరు పెట్టారో వెబ్సైట్లో మొత్తం వాళ్ళు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. చేశారా అండి శివగారు? ఎంతమందిని అరెస్ట్ చేశారు? 4 మెంబర్స్. వాళ్ళు ఎవరండి? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? హైరిడ్ సోషల్ మీడియా వాళ్ళు, హైరిడ్ బై టీడీపీ. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళా బస్ టికెట్లో మేము ప్రచారం చేస్తున్నాం అన్నిమత ప్రచారం అని చెప్పి. ఎప్పుడు ప్రింట్ అయిన బస్ టికెట్లు అండి? ఏప్రిల్లో, ఏప్రిల్ 2019లో, అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రింట్ అయిన బస్ టికెట్ని మేము అధికారంలోకి వచ్చినాక ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో సర్క్యులేషన్కి పంపారు నెల్లూరు జిల్లా డిపో నుంచి. అది కేవలం కుట్రపూరితంగా చేయటం అయిందని ఆ రోజే చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే వాళ్ళ సంబంధిత అధికారులు కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈవెన్ ఇప్పుడు ఈరోజు వీళ్ళు చేస్తున్న ఏసఐ ప్రచారం కూడా వాళ్ళు చెప్పే వెబ్సైట్, ఆ వెబ్సైట్ మాకు సంబంధం లేదు, గూగుల్ చర్చ్లో ఉండే మా దేవస్థానానికి చంపిన వెబ్సైట్ కాదు, మాకు సంబంధించింది కాదు. అది కూడా ఎప్పుడు డేటెడ్ అండి? 6 ఏప్రిల్ ఆర్ 7 ఏప్రిల్ 2019. ఎవరు అప్పుడు ఎవరండి అధికారంలో ఉంది ఇక్కడ? అంటే ఈ పత్రిక యాజమాన్యం ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితంగా రాష్ట్రంలో మత కల్లలాలు సృష్టించడానికి చేస్తున్న కుట్రలో భాగమని చెప్తున్నాను నేను. 13 జిల్లాల్లో ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు. ముఖ్యమంత్రి గారి నవరత్నాలు ఇంప్లిమెంట్ చేస్తున్న తీరు కానీ, ప్రజా సమస్యలపై నిరంతరము స్పందిస్తున్న తీరు చూసి దేవుడు దయవల్ల ఈ సంవత్సరం 10 సంవత్సరాల తర్వాత వర్షాలు పడి అన్ని జిల్లాల్లో ప్రజలు సుఖంగా సంతోషంగా ఉన్నారు. అట్టాటి దీన్ని వీళ్ళకి ఎట్లా విచ్చనకర కార్యక్రమాలు చేసి డిస్టర్బ్ చేయాలని భాగంగా మత కల్లోహలాలు సృష్టించేదానికి కుట్రపూరితంగా ఈ ప్రచురణ కార్యక్రమం చేస్తున్నారు. దీనిపై తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తాం. ఇటువంటి కార్యక్రమాలు ఎటువంటి కూడా మేము తిరుమల తిరుపతి దేవస్థానం పైన కానీ, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వాటిపై కానీ ఇటువంటి కార్యక్రమాలు చేపడితే మేము దానికి సంబంధించి క్రిమినల్ చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా వెనుకాడము. ఇప్పుడు దీనిపై తక్షణమే ఎంక్వైరీ చేసే కార్యక్రమం కూడా చేసాం, మా విజిలెన్స్ ద్వారా ఎంక్వైరీ చేసాం. మాకు అసలు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేకపోయినా కూడా చేసుకున్నాం. ఇది దీనికి రావడానికి కారణాలు ఏంది అని మీకు పాలక మండలిపై కక్ష ఉంటే రాజకీయంగా ఏమన్నా తీసుకో, కానీ దేవుడి మీద నిందలు మోపి పాలక మండలిపై దేవుణ్ణి వేరే విధంగా చూపించారు అని వేరే అన్యమత ప్రచారం చేస్తున్నామని పరిశీలించేదానికి వాడుకోవటం మాత్రం నీచాతి నీచమైన సంస్కృతి. దీన్ని దేవుడు కూడా క్షమించడు. ఈ హెడ్లైన్స్కి సంబంధించిన అంశం వెంకన్న వెబ్సైట్లోకి ఏసయ్య, మా తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్లో కానీ మా వెబ్సైట్లో కానీ ఎక్కడన్నా ఏసన్నా ప్రదయం ఉంటే చూపించండి. ఏమి నిర్ధారణ చేసుకోకుండా మీరు ఎందుకు ఆ విధంగా హెడ్లైన్స్ ప్రచురించి దేవస్థానం పాలక మండలిని ప్రభుత్వాన్ని మీకు ఏమీ దొరక్క అన్యమత ప్రచారాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష పార్టీకి వంత పాడేదానికి చంద్రబాబు నాయుడికి తొత్తుగా మారి ఈ ఆంధ్రజ్యోతి యాజమాన్యం రాధాకృష్ణ చేస్తున్న దుష్ప్రచారానికి తెరదించే కార్యక్రమం చేయడానికి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. మా వెబ్సైట్లో కానీ మా క్యాలెండర్లో కానీ ఎక్కడన్నా ఏసనే పదం ఉంటుందా? హిందూ పెడతామండి, హిందూ టెంపుల్ ఇది. ఎవరు చేస్తారు ఇందుకు చేస్తారు అన్నమత ప్రచారం? ఇక్కడ మతం ఎందుకు అసలు? మన ఇక్కడ హిందూ దేవాలయం, హిందువులకి పవిత్రమైన ప్లేస్ ఇది. ఇక్కడే కాదు ప్రపంచంలో కల్లా అట్టాడు దేవాలయంలో ఇక్కడ అన్నమత ప్రచారం చేయాల్సిన అవసరం మాకెందుకండి? మా ప్రభుత్వానికి ఎందుకు? మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 51% రాష్ట్రంలో ప్రజలు ఓట్లు వేశారు, అన్ని మతాలలో ఓట్లు వేశారు, అన్ని మతాలలో ఆయన గుండెలు పెట్టుకొని పూజించారు కాబట్టి ఆయన ఈరోజు ముఖ్యమంత్రి కాగలిగారు. ఒక మతం ప్రచారం చేయాల్సిన అవసరం మాకెందుకు? ముఖ్యంగా తిరుమల దేవస్థానానికి ఎందుకు? ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు మీరు? రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడానికి మీకు ఏమీ లేదని, మీ ప్రతిపక్షానికి కొమ్ము గాయాలి కాబట్టి మీరు ఇటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు గారు కలిసి కుట్ర, ఎందుకంటే కుట్రపూరితంగానే చేస్తున్నారు టీటీడీపై దుమ్మెత్తిపోయటానికి, రాష్ట్ర ప్రభుత్వంపై మీరు ఏలెత్తి చూపడానికి ఏ అంశాలు లేవు కాబట్టి ఈ అన్యమత ప్రచారాన్ని అడ్డం పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానంపై సాక్షాత్తు
కలియుగ దయనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా మీరు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.